ఓం విఘ్నేశ్వన్మహ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారానికి కనుక మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు మే మకరంలో వక్రించిన శని మేనంలో వక్రించిన కూడా మేషంలో రాహు వృషభంలో కుజుడు అలాగే కన్యలో రవిబుధ శుక్రులు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు ధనుసు రాశి నుంచి ఆయన కుంభరాశి వరకు సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు లాభస్థానంలో ఉన్నప్పుడు వక్రించినప్పటికీ కూడా లాభస్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కానీ ఆదాయ పరంగా కానీ వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ అవసరాలు మీ ఖర్చుల నిమిత్తం ఖచ్చితంగా కూడా మీకు ధనం మీకు ఈ వారం అంతా మీకు చేతికి అందుతుంది దానివల్ల మీరు మీ సమస్య కార్యాలను కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ వారం ఖచ్చితంగా కూడా మీ వాగ్దాటితో మీ వాక్చాతుర్యంతో మీ మాటలతో ఇతరులని ఆకట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు మీ మీ మాటలకి మెస్మరైజ్ అయ్యి ఖచ్చితంగా మీతో పరిచయాలు పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ క్రమంలో మీరు ఏం చేస్తారంటే మీరు కొత్త ప్రయత్నాలు చేస్తారు కొత్త కార్యక్ర కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీ పనులు కన్నా కనుక మీరు చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం అంతా కూడా దా ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది మీరు ఆశించిన విధంగా మీకు డబ్బులు మీకు చేతికి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే దైవ కార్యాల నిమిత్తం అది ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడం వల్ల ఏంటంటే వాటి నిమిత్తం కొంచెం డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఖచ్చితంగా కూడా మరి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే గతంలో మీరు ఏదైనా మీరు ఎవరైతే ఇతరులకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు కనుక తిరుగుక తిరిగి రాకుండా మొండి బకాయిలుగా ఉంటే అది ఈ వారంలో ఖచ్చితంగా మీకు వసూలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి అలాగే ప్రతి విషయంలో కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాసికు చెందిన జాతుకులు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీ పిల్లల విషయంలో మాత్రం కొంచెం మీరు కొంచెం సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ మంచి మాటలతో కానీ మళ్ళీ మీ మంచి చేషలతో కానీ వాళ్ళు చేస్తున్న పనులన్నిటిని వాళ్ళు ఏమైతే తప్పులు చేస్తున్నారో తప్పుల్ని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళని మళ్ళీ మీ అదుపులోకి తీర్చుకోవడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు మరి ఎవరైనా గృహ నిర్మాణాలు కానీ ఇతరత్ర కానీ ఏదైనా చేసి ప్రారంభోత్సవాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు అలాగే కొంచెం పని ఒత్తిడి మాత్రం ఉండడానికి ఎక్కువగా ఉన్నాయి అందువల్ల పనులన్నీ కూడా మీరు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పటికప్పుడు దాన్ని రిలీఫ్ పొందుతూ దాని నుంచి ఆ ఒత్తిడి తగ్గించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఉద్యోగ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు వాళ్ళ పై అధికారులు ఎవరైతే ఉన్నారో సుపీరియర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ యొక్క మనసు తెలుసుకుని మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీకు పని ఒత్తులు ఉందనో లేకపోతే ఇంకా టెన్షన్స్ ఉన్నాయనో పని ఎక్కువైపోయిందనో మీరు మీ కోపాన్ని మీ అసహనాన్ని మీ పై అధికారుల మీద అలాగే మీ తోటి ఉద్యోగం వ్యవస్థల మీద కనుక చూపిస్తే ఖచ్చితంగా దానివల్ల సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఉద్యోగస్తులు ఎంత అనుకును ఉంటే అంత మంచిది ఎంత శాంతం వహిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి వ్యాపారాలు చేసే వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి సానుకూలమైన ఫలితాలే మంచి లాభాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాలను కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాలి అలాగే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా ధైర్యాన్ని మాత్రం మీరు విడిచిపెట్టరు అందువల్ల ధైర్యాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల ఖచ్చితంగా చాలా పనుల్లో వీళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతుకులకి ముఖ్యంగా ఈ ముద్రణారంగంలో ఉండేవారికి చాలా వరకు నిరుత్సాహంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ వారంలో ఈ రాశికి చెందిన జాతుకులకి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అందువల్ల దైవ కార్యాల నిమిత్తం పుణ్యకార్యాల నిమిత్తం మీరు సమయాన్ని ఎక్కువగా కేటా కేటాయిస్తారు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే దేవతా దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు అలాగే దేవాలయాలను కూడా సందర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లలు కూడా అభివృద్ధి చెందడానికి వాళ్ళు సెటిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంది వాళ్ళు చదివిన చదువులకు మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి అలాగే వాళ్ళు మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి ఆల్రెడీ విద్యార్థులకు చదువుకుంటున్న విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులకు ఖచ్చితంగా కూడా ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది మంచి బాండింగ్ ఏర్పడి కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వాళ్ళు అడుగులు ముందుకెళ్తారు వాళ్ళు ప్రయాణాన్ని ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా మరి మీరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టి కనుక మీ చిత్తశుద్ధి కనుక ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు అవకాశాలున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే స్వయం ఉపాధులు చేసేవారు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా వాళ్ళు స్వయం ఉపాధి చేయడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగస్తులు అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయలేని వాళ్ళు ఈ చిన్న చిన్న వ్యాపారాలు కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ మీరు ప్రారంభిస్తే అందులో విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క కుటుంబంలోని గతంలో ఉన్న ఏదైనా సమస్యలు ఉంటాయి కుటుంబంలో ఆ సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ వారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవాన్ని అమ్మని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశాంత దశ ఫలితాను ఇక్కడ ఈ గోచార ఫలితాలను రెండు ఫలితాలను బెర్రీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మీరు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అంగారక స్తోత్రాన్ని పఠించండి అలాగే దుర్గా అమ్మవారికి నిత్యము కూడా పూజ చేయండి దుర్గానామ స్మ స్మరణం కానీ దుర్గానామ దుర్గానామ స్తోత్ర పారాయణాలు కానీ మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ యొక్క గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని అక్కడ దశాంతర ఫలితాలు ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం